సార్ పవన్ కళ్యాణ్ మొన్న మథిలీపట్నంలో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడాడు చాలా విషయాలు మాట్లాడారు ఒకటి వచ్చి కులాలకు సంబంధించిన విషయాలు మాట్లాడారు ముఖ్యంగా కాపు కులంలో ఐక్యత గురించి రెండోది మొత్తం అన్ని కులాల ఐక్యత గురించి మాట్లాడాడు అట్లాగే పొత్తుల గురించి మాట్లాడాడు ఫస్ట్ టైం బీజేపీ మీద కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు అట్లాగే పొత్తు కూడా తేల్చకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చనని మాట్లాడుతున్నారు ఒక పక్క ఇంకొక పక్కేమో మొత్తంగా నాకు గెలుస్తాననే నమ్మకం వస్తే ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్తున్నారు సో ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి ఆయన ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒకటండి ఇక్కడ బీజేపీతో దూరం అయ్యాడు అనే దాని వరకు క్లియర్గా అర్థం అవుతుందండి ఎందుకంటే ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు వెనక్కి లాగేస్తారేమో తెలుగుదేశంతో పొత్తు కుదరకుండా జరిగింది కరెక్ట్ అనేది ఉంది అయితే నిన్న ఆయన అది చెప్పారు బీజేపీ జాతీయ నాయకత్వం ఏమో ఒక రకంగా ఉంటుంది ఇక్కడికి వస్తే రాష్ట్ర నాయకత్వం ఏమో ఇంకో రకంగా ఉంటుంది ఆ రోజున అమరావతి కోసం లాంగ్ మార్చ్ చేద్దాం అనుకుంటే వీళ్ళే ఆపేరని చెప్పి చెప్పారు అసలు బీజేపీ సహకరించి ఉంటే నేను ఇవాళ తెలుగుదేశంతో పొత్తు గురించి ఆలోచించే అవసరం కూడా ఉండేది కాదు మేమే ప్రత్యామ్నాయంగా ఉండేవాళ్ళం అని కూడా అన్నారు సో దీన్ని బట్టి ఆయన క్రమంగా బీజేపీకి దూరం జరుగుతున్నారని అర్థమవుతూ ఉంది ఆయన ఆయన ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక మాట అన్నారు ముస్లిమ్స్ వైసీపీని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఢిల్లీలో వైసీపీ వెళ్ళి బీజేపీతోనే ఉంటుంది కదా అని చెప్పి అన్నారు సో ఆ రకంగా బీజేపీ వైసీపీ ఇద్దరు కూడా సేమ్ లైన్లో వెళుతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఆయన చెప్పేశారు అది జరుగుతుంది కాబట్టి నేను వైసీపీతో కలిసి ఉండను అనే సందేశం అయితే ఇచ్చారు ఇక పొత్తుల వ్యవహారానికి వస్తే అండి ఇక్కడ రెండు రకాలుగా మాట్లాడారు ఒకటి ఏంటంటే అందరం కలిసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి దీన్ని పంపించడానికి అందరం కలిసి పనిచేయాలన్నారు అందరూ కలిసి పనిచేయటం అంటే తెలుగుదేశం ఈయన లేదంటే వామపక్షాలు వీళ్ళందరూ కలిసి పనిచేయాలన్నట్టు లెక్క ఒకటి ఆ రకంగా చూస్తే అది ఒక పాజిటివ్ ఇది ఇంకో రకంగా చూస్తే మీరందరూ ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు మనకి సింగిల్గా పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నేను వెనకడుగు వేయను సింగిల్గానే పోటీ చేస్తాను ఆ సర్వేలు రిపోర్ట్లు డేటాలు తెప్పించుకుంటే మన బలం ఏంటో తెలిస్తే మనం సింగిల్గా పోటీ చేసి గెలవగలం అనుకుంటే ఖచ్చితంగా ఇది చేస్తాం సేమ్ టైం మనం సింగిల్గా పోటీ చేసి గెలవలేము అని వచ్చిందనుకోండి అప్పుడు పొత్తులకు వెళ్తారనేది కూడా ఒక రకంగా పొత్తులకు వెళ్తానని చెప్పొచ్చు లేదా అప్పటికి ఇప్పుడంటే ఇప్పుడు మనం కొన్ని సర్వేలు చూసామండి ఆత్మసాక్షి ఇలాంటి వాటిల్లో చూస్తే పవన్ కళ్యాణ్కి పన్నెండు శాతం ఓట్లు పడతాయని చెప్పి ఆ సర్వేలో వచ్చింది తెలుగుదేశం పార్టీకి వైసీపీకి నలభై రెండు నలభై ఒకటి అట్లా చెప్పారు సో ఇది ఈ సర్వేని బట్టి చూస్తే మనకి వైసీపీ టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే స్వీప్ చేస్తారనేది ఒకటి ఉంది సేమ్ టైం ఈ పన్నెండు శాతం ఆయన గెలవాలంటే సొంతంగా ఒకవేళ నిజంగా ముక్కోన పోటీ జరిగిన మూడు పార్టీల మధ్య జనసేన పార్టీకి ముప్పై ఎనిమిది ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు రావాలి అంత రావటం అనేది ఈ వన్ ఇయర్లో పుంజుకోవటం అనేది చాలా కష్టమైన విషయం అబ్ నార్మల్ కూడా మేబీ చెప్పలేము అట్లా పుంజుకుంటే ఆయన ఒంటరిగానే వెళ్తారు లేదు పుంజుకోకపోతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని వెళ్తారు అనేది అర్థమవుతాం ఇక్కడ ఒక ఆయన కార్యకర్తలకు కూడా ఒకటి చెప్పాడు ఇరవై సీట్లే ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని నమ్మద్దు అని కూడా చెప్పాడు అంటే ఇంకా ఫైనల్గా లేదు ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా ఒక ఆయన సందేశం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది అంటే నిరాశలో ఉండొచ్చు మీరు అలా ఉండద్దు అని చెప్పాడు ఇది నిజం కాదని కూడా ఆయన క్లారిఫై చేశారు ఒకటండి కార్యకర్తలు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానుల వాళ్ళ థింక్ ప్రాసెస్ ఎట్లా ఉందంటే వాళ్ళది జనసేన తరపున జనసేనకే సీఎం పోస్ట్ కావాలి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి మేమే ఎక్కువ సీట్లు పోటీ చేయాలి లేదు అంటే సగం సగం చేయాలి ఇద్దరు రెండున్నర ఏళ్ళు చంద్రబాబు నాయుడు రెండున్నరాలని వాళ్ళు ఆ మైండ్ సెట్లో ఉన్నారు అలాంటి టైంలో ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వీళ్ళకి ఒక పాతిక సీట్లలో ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేరు చెప్పమనండి ప్రముఖ నాయకులు ఉండాలి పోటీ చేయాలంటే పలుకుబడి ఉండాలి బాలకం ఉండాలి డబ్బులు ఉండాలి అన్నీ ఉండాలి అవి ఉన్నోళ్ళు ఎవరిని ఉంటే చూపించమనండి అని అని చెప్పి వీళ్ళు అంటున్నారు సరే ఏదైనా కానీ ఓ పాతిక సీట్లు ఇస్తారనేది జనంలోకి వెళ్ళింది పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించారు అంటే మనకి మనం అనుకున్న మన దగ్గర ఉన్న దీని ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ యాభై సీట్లు అడుగుతున్నారని వీళ్ళేమో పాతిక సీట్లకి కన్ఫైన్ అయ్యారని చెప్పి అంటున్నారు మేబీ వయా మీడియాగా థర్టీన్ థర్టీ థర్టీ ఫైవ్ అట్లా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వేలు ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సర్వే చేయిద్దామని చెప్పినా కూడా ఈ సర్వేల్లో ఇప్పుడు మొన్న ఆత్మసాక్షి సర్వే చూసాం అంతకుముందు వేరే సర్వే కూడా చూస్తే పవన్ కళ్యాణ్కి పది పన్నెండు అట్లా వస్తుంది ఈ పది పన్నెండు వచ్చినప్పుడు నియోజకవర్గాలు తీసుకున్నా కానీ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయండి పవన్ వల్ల అది కూడా పవన్ వాళ్ళ రేపు క్యాండిడేట్ వీక్ అనుకోండి క్యాండిడేట్ వీక్ అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ ఇబ్బందే కాదు పవన్కి అది ఉంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పదిహేను పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గాలండి ఇరవై ఒకటి ఉన్నాయి ఈ పదిహేను పర్సెంట్కి ఎక్కువ వచ్చే ఇరవై ఒకటిలో దాదాపు పద్నాలుగు పదిహేను ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి సో దాన్ని బట్టి అంటే అక్కడే ఇస్తారని ఉండదు పొత్తు కుదిరితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల చోట్ల ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు అట్ అయితే మళ్ళీ ఓట్లు బదలాయింపు బదలాయింపు ఉండదు ఇవన్నీ ఉంటాయి సో మీరన్నట్టు ముప్పై దగ్గర ముప్పై దగ్గర అదే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు జగన్కి వ్యతిరేకత అయితే గట్టిగా కనబడుతుంది కొత్తగా మనకు తెలిసిందే వచ్చి బీజేపీకి దూరం జరిగిపోయినట్టు అర్థమవుతుంది ని వ్యతిరేకించే విషయంలో పవన్ కళ్యాణ్ ని సంశయించాల్సిన పని లేదండి సందేహించాల్సిన పని లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత వ్యతిరేకిస్తా జగన్న గద్దె దించి నేను ఎక్కాలనుకుంటున్నాడో అదే టైప్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గద్దె దించాల్సిందే అని ఉన్నారు ఈ రాష్ట్రం కుతలం అయిపోయింది అరాచకం పాలైపోయింది దీన్ని బాగు చేయాలి బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు కొంత ఎఫిషియెంట్ కాబట్టి అనే అభిప్రాయం కూడా సమర్థుడు అని కూడా అన్నాడు ది సేమ్ టైం వాళ్ళు అడుగుతారంటే మాకు తగిన గౌరవం మాకు ఇవ్వండి అని అడుగుతారు పొత్తు పొత్తుల విషయంలో వాళ్ళ గౌరవం తగ్గకుండా సీట్లు కానీ పదవులు కానీ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ సర్వేల తర్వాత ఇందాక మీరు అన్నట్టు తెలుగుదేశం కేడర్ కావచ్చు కొంతమంది కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అసలు పవన్ కళ్యాణ్తో మనం ఇందకు కలవాలి కలవకుండానే గెలిచే పరిస్థితి ఉంది కదా మనం ఇంకా గట్టిగా ఫైట్ చేద్దాం అనేది ఒకటి వినిపిస్తుంది రెండోది ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం పెద్ద పెట్టి వేసి పెడితే లోకేష్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది కదా పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ అవుతాడు ఎందుకంటే ఉండే ఇమేజ్ వేరు కాబట్టి అతని ఓట్లు మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఏం లేదు ఆ కొన్ని నియోజకవర్గాలకు పరిమితం అక్కడ మనం కొంత గట్టి ఫైట్ చేయగలిగితే మనమే ఫామ్ చేయొచ్చు కదా అనే అభిప్రాయం ఇటు కేడర్లో ఉంది దాన్ని ఎలా తెలుగుదేశం డీల్ చేస్తుందంటారు అంటే క్యాడర్లో అలాంటి అభిప్రాయం ఉంది కానీ లీడర్స్లో అయితే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం లీడర్స్ కానీ ఈవెన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేనతో పొత్తు పెట్టుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంటర్నల్ మీటింగ్స్లో వాళ్ళ వాళ్ళకి చెప్తూ ఉంటారు మీరు జనసేన విషయంలో ఏం మాట్లాడద్దు చివరిలో మేము చూసుకుంటాం మీరు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేయొద్దని చెప్తున్నారు చంద్రబాబు గారు అంటే ఇక్కడ ఏంటంటే అసలు పెద్ద శత్రువు జగన్మోహన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే జనసేన ఉండదు తెలుగుదేశం ఉండదు అందరం కొంతవరకు రాజీ కాబట్టి ఖచ్చితంగా మనం ఎంతో ఒక స్టెప్ వెనక్కినా కానీ కలిసి ఉమ్మడిగా వెళ్ళి ఆయన కొట్టేసి తర్వాత చూసుకోవచ్చు మిగతా వ్యవహారాలు మీరు అన్నర్ లోకేష్ పోటీ అవుతారా ఇలాంటి ఉంటే ఆ తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కాంబినేషన్లో వెళ్ళాలనేది చంద్రబాబు చంద్రబాబు ఉద్దేశం సేమ్ టైమ్ ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసే లీడర్లలో కూడా ఎక్కువ మంది జిల్లా నాయకులు కానీ వీళ్ళంతా కూడా కలిసి వెళ్తే రిలాక్స్డ్గా గెలుస్తాం కదా రిస్క్ చేయకుండా గెలుస్తాం కదా టెన్షన్ లేకుండా గెలుస్తాం కదా అనే అభిప్రాయం ఉంది కార్యకర్తలు ఏంటంటే మనకి ఇంత బలం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి కార్యకర్తలకు జనరల్గా అలాంటి భావన ఉంటుంది అండి ఏంటి జనసేన వాళ్ళకు కూడా అంతే ఉంటుంది అంత బలం ఉన్నప్పుడు తెలుగుదేశం ఎందుకు ఇవ్వాలని కాబట్టి అది నడుస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్లండి ఇప్పుడు సపోజ్ పొత్తు కుదిరితే జనసేనకు పోతాయి అనుకున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం కొంచెం సైలెంట్ అయ్యారని ఈ మధ్య కాలంలో తెలుస్తూ ఉందండి ఎందుకంటే పొత్తు కన్ఫర్మ్ అవుతుంది అనేది వచ్చిన తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ప్రకాశం లాంటి జిల్లాల్లో కూడా ఏదైనా సపోజ్ గిద్దలూరో చీరాలో ఇంకోటో జనసేనకి వెళ్ళిద్దనుకున్నప్పుడు దర్శనం అక్కడ ఇప్పుడు దాకా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు చూద్దాంలే అనౌన్స్ చేసిన దాకా చూద్దాం ఇప్పుడు దాకా ఇప్పుడు మనం ఖర్చు పెట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవటం ఎందుకనే దూరంలో ఉన్నారనేది ఒకటే తెలుస్తాం సో అక్కడ అంతా కూడా జనసేన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కొంత సైలెంట్ వీళ్ళు సైలెంట్ అయ్యారు అనుకోండి గా వీక్ అయినట్టు కదా రేపు కోటమి వీక్ అయినట్టు వీళ్ళు బలంగానే ఉండాలి రేపు ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలి కరెక్ట్ బదలాయింపు అనేది ఉండాలి అది ఓకే సార్ ఏదేమైనా మనం వేచి చూడాలి ఇంకా మేము పొత్తు అనేది నైన్టీ పర్సెంట్ పొత్తు కాదు ఖాయమేనండి కాకపోతే ఎవరైనా సీట్లు అనేది తేలాల్సి ఉంటుంది బీజేపీతో బయటకు వచ్చిన మాట కూడా నిజమే